Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR, రెడీగా ఉండు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు కాదు జగన్. అదేదో తెలుగు సినిమాలో గుర్తుకొస్తున్నాయి అన్న పాట ఉంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్కి కూడా అలాగే అన్నీ గుర్తుకొస్తున్నాయి. చేతికి ఎముక లేదు అనిపించుకోవడానికి దొరికిన కాడిని అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాల పేరిట పంచుడు ప్రోగ్రాం చేశారు. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి పతనం అంచనా ఉంది. ఒక రూపాయి అప్పు కొత్తగా పుట్టే సీన్ లేదు. మరోవైపు చూస్తే దైనందిన వ్యవహారాలకు కూడా డబ్బులు లేని దారుణమైన పరిస్థితి. కేంద్రం రుణ పరిమితి విధించడంతో ఏపీ సర్కార్కి చేతులు కాళ్ళు ఆడడం లేదు. ఈ నేపథ్యంలో జగన్కి మనం అప్పులు చేయడం కాదు, మనకు ఎవరు బాకీలు ఉన్నారు అన్న సంగతి ఇప్పుడు బాగా గుర్తుకు వస్తోందట. తెలంగాణతో సంబంధాలు బాగా ఉన్న రోజుల్లో ఏమీ గుర్తుకు రాలేదు. ఆలింగనాలు, పిచ్చాపాటి ముచ్చట్లు, బిర్యానీ విందులతో తొలి 6 మాసాలు జగన్ కేసీఆర్ దోస్తీ గడిచింది. కేసీఆర్కి ఏం పోయింది? ఆయనది సంపన్న రాష్ట్రం, పైగా ఏపీతో స్నేహంగా ఉంటే వారు కూడా ఏమీ అడగరన్న గడుస్తనాన్ని ప్రదర్శించారు. జగన్ దానికి పొంగిపోయారు. అందువల్ల విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవి ఏవీ అడగకుండానే పొద్దుపుచ్చారు. ఇప్పుడు కృష్ణా జలాల పేరిట కేసీఆర్ నానాయాగి చేశాక కానీ జగన్కి తత్వం బోధపడలేదు. దానికి తోడు అప్పులతో పుట్టలా తయారైన ఏపీకి అర్జెంటుగా డబ్బులు కావాలి. దాంతో తెలంగాణ సర్కారు ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు గుర్తుకు వచ్చాయట. ఇప్పుడు జగన్ కరెక్ట్ రూట్లో పడ్డారని అంటున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి 6,112 కోట్ల రూపాయలు రావాలని లెక్కలు తేల్చారు. వీటిని గట్టిగా అడగాలని కూడా వైసీపీ ఎంపీలు జగన్కు చెప్పారట. పార్లమెంట్లో డిమాండ్ చేయడం ద్వారా కేంద్రం జోక్యం చేసుకుని తెలంగాణ నుంచి ఇప్పించాలని కోరుతున్నారట. అదేవిధంగా కేంద్రం నుంచి ఏపీకి ఎంత రావాలి అన్న దాని మీద కూడా చిట్టాపద్దులు తీయించారట. అవి కూడా 1,000 కోట్లలో ఉన్నాయి. మరి వాటి మీద పోరాడాలని ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అంటే ఈ నిధులన్నీ వస్తే ఏపీ బండి కదులుతుంది, అప్పులు చేయకుండా కొంతకాలమైనా గడపవచ్చన్నది జగన్ ఆలోచనగా ఉందట. ఇక ఏపీకి తెలంగాణ నుంచి చాలా రావాలి. విభజన తరువాత ఉమ్మడి ఆస్తులన్నీ కూడా తెలంగాణలోనే ఉండిపోయాయి. వాటి లెక్కలు కూడా తేల్చాలి. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది తిరగకుండానే ఉమ్మడి రాజధానిని వదులుకుని విజయవాడ వచ్చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో చిక్కుకుని అలా ఆస్తులన్నీ వదిలేశారు. జగన్ స్నేహమనే భ్రాంతిలో పడి 2 ఏళ్లుగా నోరెత్తడం లేదు. ఇప్పుడు వాటి కథ కూడా తేల్చితే ఏపీకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏపీ అప్పుల పాలు కాకుండా ఉండాలి అంటే తెలంగాణ నుంచి న్యాయంగా రావాల్సిందే దక్కించుకోవాలి. ఈ విషయంలో కేంద్రం సాయం తీసుకోవాలి. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున రావాల్సిన నిధులు వ్యూహం ప్రకారం తెచ్చుకోవాలి. అంతే తప్ప అప్పులు దొరికాయి కదా అని చేసుకుంటూ పోతే ఏపీ చితికిపోవడం ఖాయమేనని మేధావులు చెబుతున్నారు. మరి జగన్ రూట్ కరెక్టేనట.